నెలరోజులు సరిగ్గా నెలరోజుల్లో ఏపీ ఫలితాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం నిలుపుకుంటారా? విపక్ష నేత వైఎస్ జగన్ కు జనం పట్టం కడతారా? ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైన ఫలితాలపై రకరకాల ఊహాగానాలు, మరెన్నో అంచనాలు. అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ బయటకు రాకపోయినా అంతర్గతంగా జరుగుతున్న చర్చలు టెన్షన్ పెడుతున్నాయి, అందరిలో నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా నెల రోజులు, ఎస్ సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే మే 23 ఉదయం 11 గంటల కల్లా ఏపీలో గెలిచేదెవరు, ఓడేదెవరన్న దానిపై ఓ స్పష్టత రానుంది. తెలుగుదేశం పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కల నెరవేరుతుందా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడందరి దృష్టి ఏపీ ఫలితాలపైనే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నిక ముగిసిన తర్వాత మరింత టెన్షన్ పెడుతోంది. గతంలో ఎప్పుడూ కూడా పోలింగ్ రోజుకు, రిజల్ట్ డేకు మధ్య ఇంత గ్యాప్ రాలేదు. 2004లో కూడా 20 రోజుల గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పుడు ఏకంగా 43 రోజుల తర్వాత ఫలితాలు వస్తున్నాయి. ఇదే పార్టీలను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఎవరికి వారు విజయంపై ధీమాగానే కనిపిస్తున్నారు, కానీ లోన ఆందోళన వెంటాడుతోంది. ఏప్రిల్ 11 వరకు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నానా పాట్లు పడ్డారు అధినాయకులు. ఆ తర్వాత నుంచి ప్రజలు ఎవరికి ఓటేశారోనని టెన్షన్ పడుతున్నారు. ఫలితాల సంగతి ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సరళి, అభ్యర్థుల నివేదికలు, సొంత నివేదికలతో ఎప్పటికప్పుడు అభ్యర్థులతో చర్చిస్తున్నారు, పోస్టుమార్టం చేస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం సందర్భంగా చాలామంది నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కళా వెంకట్రావు అయితే ఏకంగా మరోసారి సీఎం అవుతున్నారంటూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అటు వైసీపీ కూడా విజయంపై ధీమాగా ఉంది. అంతర్గత సమావేశాల్లో 130 సీట్లు వస్తాయంటూ చెప్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతారంటూ చెప్పి మరీ కేడర్లో ఉత్సాహం నింపారు. వైసీపీ కూడా అధికారంపై ధీమాగా ఉన్నా జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ తొలగలేదు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్